हाई फ्रेंड्स, कॉलेज सोल्यूशन ानल को मैं स्वागत। सो मन की रिजिस्ट्रेशन अच्छे चूड़ो स्टार्ट निन्नटे कैंडिडेट रिजिस्ट्रेशन क्लिक कैंडिडेट रिजिस्ट्रेशन ओपन अवतुदी। सो अदेक पाइंटे चबदा इंपॉर्टेंट पाइंटन अदे इप्ड मन की वेरिफिकेशन अच्छे स्टार्ट मन की डीटेल नोटिफिकेशन अदार मन की वाले वेरिफिकेशन स्टार्ट इच्छा। सो इवाइए मन की 23rd का बट्टी इवाइए स्टार्ट। सो స్టార్ట్ అయినప్పుడు కింద ఇక్కడ మీకైతే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకైతే వెరిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2 డేస్ అయితే మాత్రం మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వద్దు. సో ఎందుకంటే వెబ్సైట్ అయితే మాత్రం చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి, అలాగే మనకి వెబ్సైట్ కూడా బాగలేదన్నమాట. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లోడ్ చేయడానికి నాకు నియర్లీ ఎంత టైం పట్ నియర్లీ 25 క్లిక్స్ అయితే చేశాను. అప్పుడు కానీ నాకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో రీలోడ్ చేస్తుంటే అప్పుడు ఓపెన్ అయ్యిందనమాట చివరికి వెబ్సైట్ అయితే మాత్రం. సో అంత గవర్నమెంట్ పరిస్థితుల్లో ఉంది వెబ్సైట్ వచ్చేసరికి. సో అందుకే వెబ్సైట్ ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకి సరిగ్గా అప్లోడ్ అవ్వవన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2 డేస్ అంటే ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ 20th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక 25th నుంచి మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో మీకు 25th నుంచి అయితే మాత్రం నియర్లీ ఒక 3-4 డేస్లో అయితే మాత్రం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 2nd సెప్టెంబర్ దాకా టైం అవుతుంది. మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెట్టుకోవద్దన్నమాట. ఎందుకంటే వెబ్సైట్ అయితే చాలా ఎర్రర్స్ వస్తుంది. సో కొంతమందికి పేమెంట్స్ అవ్వట్లేదు, కొంతమందికి పని చేయట్లేదు అని చెప్పి చాలామంది అయితే కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక 2 డేస్ వదిలేసి 25th నుంచి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీకైతే క్లారిటీగా అయితే ఉంటుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ మీద ఇప్పుడు అయితే క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా అయితే వస్తుంది. సో అదే చెప్తున్నాను, వెబ్సైట్ అయితే మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2 డేస్లో మనకి ఏమైనా బగ్స్ ఏమైనా ఉంటే మనకి సాల్వ్ చేస్తారనుకుంటున్నాను. ఒక 2 డేస్ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. ప్రస్తుతానికి అయితే వద్దు, ఎందుకంటే వెబ్సైట్ అయితే మాత్రం సరిగ్గా పనిచేయట్లేదు అన్నమాట. సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మీకు ఎక్కడైతే ఉంటుంది ట్యాబ్ అయితే, సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వచ్చిన తర్వాత ఫామ్స్లో నేనైతే వీడియో అయితే చేసి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ వీడియో అయితే మాత్రం. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.